తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను బంద్ చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పాఠశాలల్లో పుస్తకాలు దుస్తులు ఇవ్వకపోవడం ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ చేయడం జరిగిందని ఏబీవీపీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రశాంత్, అజయ్, దుర్గా ప్రసాద్, అరుణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాఠశాల బంధు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థల్లో పాఠశాలలో పుస్తకాలు అలాగే దుస్తులు కానీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. దీనిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వీకరించి ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలన్నింటికీ పుస్తకాలు మరియు దుస్తులను వెంటనే అందించాలని హెచ్చరిస్తున్నాము. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఈ బంధు పిలుపుకి మద్దతు ఇచ్చిన స్కూల్ యాజమాన్యాలకి, విద్యార్థులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై.